బలమైన విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యము వింటం వల్ల, ఆ వాక్యాన్ని విశ్వసించడం వల్ల, ఆ వాక్యానికి విధేయత చూపించడం వల్ల, ఆ వాక్యములో నువ్వు విశ్రమించడం వల్ల. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 37వ కీర్తన 5వ అధ్యాయం 5వ వచనము మనం చదువుకున్నాము. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. నీవు ఆయన నమ్ముకొనుము. యూ జస్ట్ రెస్ట్ ఇన్ హిస్ వర్డ్. యూ జస్ట్ రెస్ట్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాగ్దానాలు యందు విశ్రాంతిని ఉందండి. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. రెస్ట్ ఇన్ హిస్ వర్డ్. యేసుక్రీస్తునందు ఎలాగను మనం విశ్రాంతిని పొందుకుంటామంటే ఆయన వాక్యాన్ని విశ్వసించుట ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాన్ని నమ్ముట ద్వారా, నమ్మి ఆ వాక్యములో నీవు విశ్వాసముంచి విశ్రాంతిని ఉండడం ద్వారా. లార్డ్, ఐ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్ లార్డ్. నాకు ఏమాత్రం ఇక ఆందోళన నేను పడవలసిన అవసరము లేదు ప్రభా. హిన్ ఫ్యామ్ అనే ఒక దైవజనుడు తన సాక్ష్యాన్ని ఇలా తెలియజేశాడు. హిన్ ఫ్యామ్ ఒక నిష్ట కలిగినటువంటి బౌద్ధుడు. హిన్ ఫ్యామ్ వియట్నాం దేశంలో ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టున్నవాడు. వియట్నాం దేశంలో కమ్యూనిస్టులు, వియట్నాం కమ్యూనిస్ట్ గొరిల్లా గుంపు వారు నార్త్ వియట్నాం ఆర్మీతో కలిసి సౌత్ వియట్నాం ఆర్మీ మీద, అంటే అమెరికాతో కలిసింది సౌత్ వియట్నాం, వీరి మీద యుద్ధం చేశారు 1951 నుంచి 1971 వరకు అనుకుంటా. దాన్ని వియట్నాం వార్ అంటారు. ప్రపంచంలో మీరు ఎప్పుడైనా గూగుల్లో వియట్నాం వార్ అనుకుంటున్నా మీకు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆ వియట్నాం దేశానికి చెందినవాడు హిన్ ఫ్యామ్, ఒక నిష్ట కలిగినటువంటి బౌద్ధుడు. వియట్నాం దేశంలో చాలా గంభీరంగా యుద్ధం జరుగుతుంది ఈ గొరిల్లా గుంపు వారికి, ఒక రాడికల్ గుంపు వారికి, అలాగనే అమెరికాకి, వియట్నాంలో ఉన్న ఒక భాగము నాకు సంబంధించిన సైనికులకి మధ్య. ఆ వియట్నాం వార్లో ఈ అమెరికన్ సోల్జర్ ఒక ఆయన హిన్ ఫ్యామ్కి బైబిల్ ఇచ్చాడట. బైబిల్ ఇస్తే, ఆ బైబిల్ చదివితే అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా ప్రశ్నలు లేవనెత్తింది హృదయంలో ఆ వాక్యం. ఆ ప్రశ్నలన్నింటికి జవాబు పొందడానికి, ఆ ప్రశ్నలకి జవాబుని ఇచ్చే ఒక మంచి చర్చికి వెళ్ళాడు. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. ఆ దినాన హిన్ ఫ్యామ్ యేసు ప్రభు నా కొరకే చనిపోయాడు, నా పాపముల కొరకు అని నమ్మి విశ్వాసముంచి యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఒక నిష్ట కలిగినటువంటి క్రైస్తవుడిగా మారిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ దినాల్లో అమెరికన్ సోల్జర్స్కి వియట్నాం భాషలోనికి తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్ కావాలి, అనువాదకుడు కావాలి. హిన్ ఫ్యామ్కి ఇంగ్లీష్ మీద మంచి పట్టుండడంతో హిన్ ఫ్యామ్ని వాడుకునే వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్లో నుంచి వారి భాషలోనికి, లోకల్ లాంగ్వేజ్లోనికి. హిన్ ఫ్యామ్ అమెరికన్ సైనికులకు మాత్రమే కాదు, ఆ దినాన్ని వియట్నాం దేశంలోనికి వచ్చినటువంటి కొంతమంది మిషనరీలకు కూడా ఒక మంచి ట్రాన్స్లేటర్ కింద ఉపయోగపడ్డాడు. సో వార్త చెప్తుంటే ఈయన వారి లోకల్ లాంగ్వేజ్లో, భాషలోనికి తర్జుమా చేసేవాడు దేవుని వాక్యాన్ని. అలా జరుగుతున్నటువంటి కొంతకాలానికి 4 సంవత్సరాల్లో వియట్నాం దేశం మీద ఈ కమ్యూనిస్టు వారు పట్టు సారించారు. ఎప్పుడైతే కమ్యూనిస్టు వారు నాస్తికత్వాన్ని నరనరాల్లో కలిగి ఉంటారు, దేవుడు లేడని వారు బోధిస్తారు, ప్రకటిస్తారు, నమ్ముతారు. అప్పుడు ఇదేమని మిట్లారా, ఎప్పుడైతే కమ్యూనిస్టు వారు వియట్నాం దేశం మీద అధికారాన్ని పొందుకున్నారో, ఈ హిన్ ఫ్యామ్ని వాళ్ళు ఏం చేశారు అంటే, వీడు అమెరికా సైనికులకి సహాయం చేశాడు, వారిని ప్రోత్సహించాడు అని చెప్పి నిష్కారణంగా ఏ నేరము తన మీద రుజువు అవ్వకుండానే జైల్లో పడేసేవారు. చాలాసార్లు జైల్లో పడేయడం, మళ్ళీ బయటకు వదిలేయడం, మళ్ళీ పడేయడం, మళ్ళీ బయటకు వదిలేయడం జరిగేది. కానీ ఒకసారి జైల్లో చాలా ఎక్కువ కాలం ఉంచేశారు. ఆ రోజు జైల్లో చాలా ఎక్కువ కాలం ఉంచడానికి కారణం ఏంటంటే, ఆ జైల్ కమాండింగ్ ఆఫీసర్ ఆ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్రెయిన్ వాష్ చేయాలి అన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమని బ్రెయిన్ వాష్ అంటే, దేవుడు లేడు అని ప్రతి ఒక్కరికి బ్రెయిన్ వాష్ చేయాలి, నాస్తికత్వాన్ని ప్రతి ఒక్కరి బుర్రల్లోనికి ఇంజెక్ట్ చేయాలి అని చెప్పి ఆ దినాన ఆ జైలు అధికారి ఆ చెరసాల్లో ఉన్న హిన్ ఫ్యామ్కి ఇంగ్లీష్ రాతలో ఉన్న పుస్తకాలు కానీ పత్రికలు కానీ ఏమీ దొరకకుండా చేశాడు. బైబిల్ అనేది ఇంకా మర్చిపోవచ్చు, బైబిల్ లేకుండా చేశాడు. మరి ఏమున్నాయి అనంటే, అక్కడ ఉన్న ఒకే ఒకటి ఏంటంటే, నాస్తికత్వం మీద రాయబడినటువంటి పుస్తకాలు, ఫ్రెంచ్ వియట్నాం భాషల్లో రాయబడినటువంటి పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. హిన్ ఫ్యామ్
చాలా కాలం ప్రార్థన చేశాడు ప్రభుని, ప్రభువా ఈ భయంకరమైనటువంటి చెరసాల నన్ను విడిపించు ప్రభువా, నువ్వు సజీవుడువు, నువ్వు శక్తి కలిగిన దేవుడువు, విడిపించగలిగిన దేవుడు కదా అని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ప్రియులరా. ప్రార్థనకి జవాబు వచ్చేది కాదు, ప్రార్థనకి జవాబు వచ్చేది కాదు, దేవుని యొద్ద నుండి ఒక మాట కూడా వినబడేది కాదు. బైబిల్ లేదు, విశ్వాసము దినదినానికి బలహీనమైపోతుంది, విశ్వాసం ఆల్మోస్ట్ కోల్పోబోతున్నాడు. ఒకరోజు హిన్ ఫ్యామ్ హృదయంలో ఏమనిపించిందంటే ఈ క్రైస్తవులు నాకు చెప్పింది అబద్ధమేమో, దేవుడు నిజంగానే లేడేమో. ఆయన ఒకవేళ ఉంటే నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా ఎందుకు ఆయన జవాబు ఇవ్వకుండా ఉంటాడు? ఈ క్రైస్తవులు నాకు చెప్పింది అబద్ధమేమో, నిజముగానే దేవుడు లేడేమో, మా జైలధికారి చెప్తున్నట్లుగా, మా వియట్నాం కమ్యూనిస్టులు చెప్తున్నట్లుగా నిజంగానే దేవుడు లేడేమో అని హృదయంలో తన విశ్వాసం బలహీనపడి హృదయంలో అనుకున్నాడట. రేపటి నుండి నేను ప్రార్థన చేయను అని అనుకున్నాడట. ఆ తర్వాత రోజు ఆ జైలధికారి ఆ చెరసాల్లో ఉన్న లెట్రిన్లు కడగడానికి పిలిచాడు. లెట్రిన్లు కడగడానికి వెళ్ళాడు హిన్ ఫ్యామ్. వెళ్ళి ఆ లెట్రిన్ కడగడానికి ఆ దేశ ప్రజలు కానీ పాశ్చాత్య దేశ ప్రజలు కానీ, నా ప్రియదేవుని బిడ్డలారా, మరి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నీళ్లు వాడరు, వాళ్ళు టిష్యూ పేపర్ వాడతారు. ఆ కాగితాలతో కంపు కొడుతుంది ఆ వాష్రూమ్. ఆ లెట్రిన్ కడగడానికి ఆ కమోడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పేపర్ మీద నల్లటి అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నాయి కనబడినాయి. ప్రాణం లేసొచ్చింది. ఇంగ్లీష్లో కాగితాన్ని చూచి చాలా కాలం అయిపోయింది. వెంటనే దాని మీద మానవ మలం ఉన్నప్పటికీ దాన్ని త్వరగా కడుక్కుని ఆ కడుక్కున్నటువంటి ఆ పేపర్ని జాగ్రత్త మడతెట్టుకుని ఎవరు కనబడకుండా తన బ్యాక్ పాకెట్లో దాచేసుకున్నాడు. రాత్రి చెరసాల్లోనికి వెళ్ళాడు. అందరూ పడుకున్నాక మస్కిటో నెట్ వేసుకుని ఒక చిన్న ఫ్లాష్ లైట్ వేసుకుని ఆ కాగితం మీద ఆ కుడివైపున కార్నర్లో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి మాటలు చదివాడు. అదేంటంటే Romans 8 అని కనిపించింది. వెంటనే ఆ కాగితంలో కిందకి చదువుతున్నాడు. చదువుతుంటే తన కళ్ళల్లో పడినటువంటి మొట్టమొదటి మాట, తన్ను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది లాగున ఉండగా ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? చదువుతున్నాడు, కలంట నీళ్లు దడదడదడదర రాలిపోతున్నాయి చదువుతుంటుంటే. ఎందుకంటే ఇన్ఫామ్ అన్నాడు, ప్రభా నువ్వు అసలు నిజంగానే లేవేమో, ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ప్రార్థన చేయకుండా లేడు, రేపటి నుంచి నేను ఇంకా నీకు ప్రార్థన చేయను, నువ్వు నిజంగానే లేవేమో, నేను గాల్లో నా ప్రార్థనని చెప్తున్నానేమో, ఆ ప్రార్థన వినటానికి అసలు దేవుడే నిజంగా లేడేమో అని అనుకున్న రోజే దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు. తను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చెప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. ఆ క్రిందకి చదివితే ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి. ఆ కిందకి చదివాడు ప్రియులారా, ఆ మధ్యలో ఈ సరికి కనిపించట్లేదు. ఆ క్రిందకి చదివాడు ఏమన్నానంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయగా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవునికి స్తోత్రం. తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించడానికి వెనుతీయని వాడు తన కుమారునితో పాటు సమస్తమును నీకు అనుగ్రహించడానికి, ఎందుకు ఆయన వెనుతీస్తాడు అని అనుకుంటున్నావు? ఇట్లుండగా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? కరువైనా, హింస అయినా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలదా? చదివాడు, ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నమైన, రాబోనమైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదని రూఢిగా అండర్లైన్ ద వర్డ్ నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చదివి దేవుని దగ్గర ఏడ్చాడంట మా రాత్రి హిన్ ఫ్యామ్. ఎక్కెక్కి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపగలదు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రిల్లరా, తర్వాత రోజు
ఆ జైలు అధికారికి చెప్పాడంట, సార్ ఈరోజు కూడా నేను లెటర్ని అడుగుతాను సార్ అని. వెళ్ళాడు, లెటర్ని అడుగుతున్నాడు. ఆ టిష్యూ పేపర్లో రోమపత్రిక ఇంకో పేజీ దొరికింది. అలాగ ప్రతిరోజు లెటర్లు అడుగుతున్నాడు. ఇప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, ఒక జైలధికారి బైబిల్ని కించపరచడానికి, బైబిల్ని నాశనం చేయడానికి దేనికి వాడుతున్నాడంటే, బైబిల్లో పేజీలు చింపి టిష్యూ పేపర్లా వాడుతున్నాడు. ఆ టిష్యూ పేపర్లా వాడుతున్న బైబిల్ పేజీల్ని హిన్ ఫ్యామిలీ బలపరచడానికి దేవుడు వాడుకుంటున్నాడు ప్రతిరోజు. నమ్ముతారా దేవుని వాక్యంలో శక్తి ఉందని? ఇంకా ఎన్ని సాక్ష్యాలు చెప్పను నేను ఇలాంటివి మీకు. ఇలాంటివి ఎన్నో కోకలలో దేవుని వాక్యాన్ని ప్రియులారా, ఒక వ్యక్తి చింపేసి పడేస్తే ఆ వ్యక్తి చింపేసి పడేసినటువంటి బైబిల్ని, చినిగిపోయిన జీవితాన్ని బలపరచడానికి దేవుడు వాడుకున్నాడు. ఒక వ్యక్తి టిష్యూ పేపర్లో మలం దుడుచుకుని లెటరింగ్లో పడేస్తే ఆ లెటరింగ్లో పడేసినటువంటి దేవుని వాక్యపు కాగితాన్ని, ఇంకొక వ్యక్తి జీవితాన్ని వెలిగించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని వాక్యము బలమైన విశ్వాసాన్ని పుట్టిస్తుంది నీ జీవితంలో. దేవుని వాక్యం హిన్ ఫ్యామ్ కొంతకాలం తర్వాత ఆ చెరసాల నుంచి విడుదల పొందాడు ప్రియులరా, విడుదల పొందాడు. తర్వాత అమెరికా దేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ గొప్ప పట్టా సంపాదించాడు, ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్తగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్స్ వర్డ్ హ్యాస్ పవర్. దేవుని వాక్యానికి శక్తి ఉంది. నీలో బలమైన విశ్వాసాన్ని పుట్టించే శక్తి ఉంది. దేవుని వాక్యం అంటే ఏంటో కాదు, ఆయన నోటు నుండి వచ్చే మాట, అది మనకి రాసి ఇచ్చాడు. ఏసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళుము నీకు మాడు స్వస్థత నొందెను. అదేంటో తెలుసా? అదే దేవుని వాక్యం, అదే దేవుని వాక్యం. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఆ వాక్యము మనకి రాసి ఇవ్వబడింది. మనము ధన్యులము, మన సొంత భాషలో రాసిచ్చాడు. దేవునికి వందనాలు. నా బంగారు వాక్యం. ఇది లేకపోతే నా బతుకు ఏమైపోయి ఉండదు, ఇది లేకపోతే మన జీవితాలు ఏమైపోయి ఉండదు. నా బంగారు వాక్యం, ఇది లేకుండా నా బతుకు నా సలుహించుకోలేను. You cannot imagine your life. You cannot be saved without this word. You cannot be lifted up without this word. ee vakyam lekunda nee jeevithal paikettabadu. ee vakyam lekunda nee jeevithalku samadhanam ledhu. ee vakyam lekunda nee jeevithaniki velugu ledhu, rakshana ledhu, aanandam ledhu, samadhanam ledhu, emi ledhu. ee vakyaniki, ee vakyam ichina devuniki vandanalu. gattiga cheppadu kodu devana anmayim paradam. Thank you Lord. 1517వ samvatsaramu ee vakyam daachipettabadinappudu ఈ వాక్యాన్ని మార్టిన్ లూథర్ గారి ద్వారా బయటికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వాక్యం తను పనిచేస్తుంది, జీవితాలను వెలిగిస్తుంది. ఈ వాక్యము బ్రతుకుల్ని కడుతూ ఉంది. ఈ వాక్యము అనేకుల్ని నిత్య జీవానికి నడిపిస్తూనే ఉంది. దిస్ వర్డ్ ఇస్ స్టిల్ వర్కింగ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్తోస్తం చెప్తాడు ఈ వాక్యం, రేపటిదైనా ఇంకొకటి చెప్తాడు, రేపటిదైనా ఇంకొకటి చెప్తాడు. కానీ వాక్యమే జీవితాలు వెలిగించేది, కానీ వ్యక్తులు కాదు. వాక్యానికే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక.